ఎంత అద్భుతమైన టైంలో వచ్చారంటే వంద సంవత్సరాల తర్వాత ఒక విశేషమైన రోజు వచ్చారు వీరట్టుకుని ఇంకా ముఖ్యమైన టైంలో వచ్చారు ఇప్పుడు అదే ఎప్పుడో మంచి చేస్తే అది ఆ టైం టైడ్ వచ్చింది हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मन गुत्तिकोंडलो बिलम अंटे गृह केव्स अंटाम कदा अक्कडिकोच्चामु इक्कड गृहलो 101 क्षेत्रालकु दारी अंटे मन इक्कड प्रसिद्धि क्षेत्रालु मन चूस्तू उंटाम कदा श्रीशैलम महानंदी काशी अरुणाचलम इट्ला विविध पुण्यक्षेत्रालु उन्नायि कदा प्रसिद्ध पुण्यक्षेत्रालु अलांटि पुण्यक्षेत्रालकु कूडा ఇక్కడ ప్రతి ఒక్క పుణ్యక్షేత్రానికి ఒక్కొక్క గృహలో నుంచి ఒక్కొక్క దారి ఉందన్న అవన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాం అదే కాకుండా ఒక నాగలోకానికి ఇలా వేరే లోకాలకు కూడా శివుడు ఇక్కడ ఏంటంటే ఉండి ఋషులకు వాళ్ళకు విద్యలు నేర్పించేవాడంట అవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు కోనేర్లు ఉన్నాయంట శివుడు ఆలాహలం తాగుతూ వారి శిష్యులకు శివుడు శిష్యులకి విద్యలు నేర్పించేవాడంట అవన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాం లోపలికి వెళ్ళేసి ఎలా ఉంది అనేది రండి కాకపోతే ఇక్కడ ఏంటంటే పూర్వం 101 పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవారంట కానీ ప్రెజెంట్ ఉన్న మనం ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో అంటే ఆ 101 గృహాలకు వెళ్ళలేమన్నమాట అది ఎందుకు అంటే గాన ఆ వాటర్ అంతా కూడా ముందుకు వచ్చేసి వెళ్ళలేక పూర్వం మహా ఋషులు మునులు వాళ్ళు ఉండేవాళ్ళు కదా వాళ్ళు వెళ్ళేవారు కానీ ఇప్పుడు మనం వెళ్ళలేం అన్నమాట కొన్ని గృహాలకు మాత్రం దారులు ఉన్నాయి అవి చూస్తాం రండి ఇక్కడ చూస్తే సాక్షాత్ ఆ శివుడే ఇక్కడ వెలిసాడని చెప్తారు ఇది ఎవరు కూడా ప్రతిష్ఠించింది కాదు సాక్షాత్ మన శివుడే తనంతకు తానే వచ్చి ఇక్కడ వెలిసినట్టు మనకు ఇక్కడ పురాణాలు చెప్తాయి ఇక్కడ ఇక్కడికి ఈ ప్రదేశానికి మనం ఎక్కడ చేరుకోవచ్చు ఎట్లా చేరుకోవచ్చు అంటే గుంటూరు జిల్లాలోని గుత్తికొండ గ్రామం నుంచి అడవి మార్గాన ఒక 8 కిలోమీటర్ల నుంచి 11 కిలోమీటర్ల ఉంటుంది దయచేసి ఎవరు కూడా ఓన్ వెహికల్స్ ఉంటే గాన బెటర్ అన్నమాట ఎందుకంటే ఓన్ వెహికల్స్ తో మాత్రమే ఇక్కడికి రావచ్చు ఆటోలు అట్లా బస్సు సౌకర్యం కూడా లేదు ఇక్కడ మనకు అది కూడా చాలా జాగృతగా రావాలన్నమాట అంత ముల్లకంప పొదలు అంత బ్రిడ్జిలు సరిగ్గా ఉండవు అలా కొంచెం చూసుకొని కేర్ఫుల్ గా 2 వీలర్స్ అయితే బెటర్ మేము 4 వీలర్ లో వచ్చి చాలా ఇబ్బంది పడ్డాము సో లోపలికి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం చూసేద్దాం పదండి ओके इदंता मामूल सहज सिद्ध एर्पड़ने गृह पैक चूपे सारी आर्टिफिशियल गृह का इवन को प्राथम सहज सिद्ध एर्पड़ने गृह गृह साक्षात आ परमशिवे वी तपस्सू आलाहल तागत तन दर उठा भक्त का शिष्यु का अतन विद्य नेवाड़ गृह मत चूँ मोतम राति तो एदो मन एर्पच्चिन गृहला अभी इक स्टेप दिगी वेते मन की कोनेर दयचे इतर अट्ला राकंडी एंकंटे दादापू भयम एमटोट इक जाग्रत मुझे चूसक रावाली ఎందుకంటే కాబట్టి ఇక్కడ స్టెప్స్ ఏర్పాటు చేశారు దిగడానికి అందుకనే కొంచెం హైట్ తక్కువ ఉండొచ్చు నాకు తెలిసి ఇది చూస్తే ఇది ఒక పుణ్యక్షేత్రానికి దారి కాకపోతే ఇదంతా క్లోజ్ అయిపోయింది కాబట్టి ఎవరు వెళ్ళకండి ఇక్కడికి వెళ్ళకండి ఏదంటే మనకు పాజిబుల్ ఉన్నంత వరకే వెళ్దాము ఎందుకంటే రిస్క్ చేసి ప్రాణాలకు తెగిచి మళ్ళీ లేనిపోనే సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు సో ఇది క్లోజ్ చేశారన్నమాట ఇది ఒక పుణ్యక్షేత్రానికి దారి ఉండొచ్చు నాకు తెలిసి ఇది ఇక్కడ చూస్తే కోనేరులో మొత్తం స్వాముల మామూలు భక్తులే అనుకుంటా స్నానం చేస్తా ఉన్నారు స్వాముల స్వామి ముగ్గురు స్వాములు ఉన్నారు తపస్సు చేస్తున్నారు స్వామి ఓకే జాగ్రత్త చూసి దిగు
ఓకే ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం గుహ స్వామి కొన్ని లక్షల సంవత్సరాల గృహ అంటే ఇక్కడ వాటర్ ఎట్ల నుంచి వస్తుంది స్వామి తెలియదు ఎట్లా వస్తుందో కాసేపు అయితే మళ్ళీ తేట అవుతాయి కానీ ఎప్పుడు ఒక పది నిమిషాల తర్వాత తేట అయిపోతాయి తేట అయిపోతుంది ఎప్పుడు ఎంత మంది మురిగినా నీళ్లు కెలుకులు అవ్వవు మన మహానందిలో నీళ్ళు ఎలా ఉంటాయి అలా ఉంటాయి కానీ నీళ్ళు ఎట్లా వస్తాయో అక్కడలాగే తెలియదు కారణం చూడండి మీరు ఎటు నీళ్లు పారినట్టు కూడా ఉండదు ఇక్కడ ఈ గృహ కోనేరు స్పెషాలిటీ ఏంటి అంటే ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ వెళ్తది అనేది ఏం తెలియదు వర్షాకాలమైనా ఎండాకాలమైనా గానీ ఈ వాటర్ ఇలాగే ఉంటది వర్షాకాలం వెచ్చగా ఉంటాయి ఎండాకాలం చల్లగా ఉంటాయి ఓకే ఇంకో విశిష్టత ఏంటంటే వర్షాకాలం ఈ వాటర్ వచ్చేసి చాలా వెచ్చగా ఉంటాయి అన్నమాట తర్వాత ఎండాకాలం వచ్చేసరికి ఈ వాటర్ అనేది చాలా కూల్ గా చల్లగా ఉంటాయి ఈ వాటర్ విశిష్టత ఇంకోటి ఏంటంటే కింద ఏమి మట్టి అన్నమాట ఏది స్లాబ్ వల్ల సిమెంట్ అలా కాకుండా మట్టి సిద్ధమైంది ఆ మట్టి ఉన్నా గానీ ఎంత మంది దిగినా కూడా ఇలాగే స్వచ్ఛంగా తేటగా ఉంటాయంట ఇవన్నీ ఇక్కడ చూస్తే ఈ స్వామి కోనేరులో కూడా తపస్సు చేస్తూ మనం చూడొచ్చు ఇక్కడ స్వామిని స్వామి పల్నాటి యుద్ధం జరిగినప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత బ్రహ్మరాయుడి గుహకు వచ్చేసాడు అనమాట ఓకే ఇంకోటి ఏంటంటే ఇక్కడ పల్నాటి యుద్ధం అనేసి చాలా మంది మీరు వింటారు ఆ పల్నాటి బ్రహ్మనాయుడు యుద్ధం అయిపోయిన తర్వాత ఈ గుహకు వచ్చి ఆ స్వామి వారిని దర్శించుకున్నట్టు మనకు చరిత్ర కూడా ధ్యానం చేస్తున్నాడు ఇక్కడే అంతర్ధానం అయిపోయాడు ఓకే ఇక్కడే ధ్యానం చేస్తూ ఇక్కడే కూడా అతను అంటే సమాధి ఇక్కడే స్వామి ఓకే ఓకే అంతర్ధ్యానం అంటే ఇక్కడే తపస్సు చేసుకుంటూ మాయమైపోయాడు అనమాట అంటే ఇప్పటికీ ఆయన చనిపోయాడా లేదంటే బ్రతుకున్నాడా లేదంటే ఎటన్నా వెళ్ళిపోయాడా అనేది అదొక మిస్టరీ లాగా ఉంది అనమాట అది పల్నాటి బ్రహ్మనాయుడు మిస్టరీ అనమాట లోపలికెళ్ళి చూపిస్తాను ఇదంతా చూస్తే ఇదంతా ఇంకా లోపలికి ఇదంతా రాళ్ల కింద కూడా ఇంకా దారి ఉంటుంది కాబట్టి ఎవరు వెళ్ళలేకపోయిండొచ్చు ఇంకా నాకు తెలిసి ఇక్కడ చూస్తే స్వామి వెనకాల కూడా ఏదో శివలింగం అంటారు మీరు ఎంత అద్భుతమైన టైంలో వచ్చారంటే వంద సంవత్సరాల తర్వాత ఒక విశేషమైన రోజు వచ్చారు మీరు అట్లా ఇంకా ముఖ్యమైన టైంలో వచ్చారు ఇప్పుడు అదే ఎప్పుడో మంచి చేస్తే అది అటెంప్టెడ్ వచ్చింది ఇంకోటి మనం అనుకోకుండా వచ్చిన టైము రోజు అన్ని కూడా కలిసి వచ్చింది అన్నమాట పుష్యమి నక్షత్రము అమావాస్య వంద సంవత్సరాల తర్వాత ఈ రోజు అనేది వచ్చిందంట సో మనం కూడా ఇక్కడ స్నానం చేసేసి మనం చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోగొట్టుకున్నాము మనం అంటుంటారు కదా మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది అన్నారు మనం ప్లాన్ చేసి చేసుకొని వచ్చింది అయితే కాదు ఇది ఓకే వచ్చాము వీడియో కోసం అనేసి సో అనుకోకుండా ఒక విశిష్టమైనటువంటి రోజులో వచ్చాము సో మనం కూడా ఏదైనా ఉంటే గానీ మొత్తం ఇప్పుడు దాకా చాలా మంది పూజ చేసి వెళ్ళారు అక్కడ గుళ్ళో హోమం కూడా చేశారు హోమం టైంలో వస్తే మీరు బాగులేదు పన్నెండు రెండు గైడ్ ముఖ్యంగా ఎక్కడ స్వామి మీరు మనకి ఆదిత్యులు వసూలు రుద్రులైన పితృదేవతలు ఉంటారు ఓ పితృదేవతలైన ఆదిత్యులారా వసూలారా వసూలారా రుద్రులారా రుద్రులారా మన పితృదేవతలు అనమాట ఆదిత్యులు అంటేనేమో ముత్తాతలు వసూలు అంటే తాతలు రుద్రులు అంటే మన పాతకు సంబంధించిన బాబాయ్ పెదనాలు ఎవరైనా ఉండవచ్చు
మన మూడు తరాలకు పూజ చేయాలన్నమాట. అమావాస్య రోజు మధ్యాహ్నం 12 to 12:30 ఖచ్చితంగా అలా నీళ్ళ దక్షిణం తిరిగి అది శ్లోకం అంతేనే పూజ చేసేటప్పుడు ఆదివారం ఆదివారం మధ్యాహ్నం 12 అమావాస్య రోజు మధ్యాహ్నం 12 to 12 మధ్యలో ఈ మంత్రం చెప్పించుకోవాలి పితృదేవతలకి. మనము ఈరోజు వస్తారా తర్పణము మన పితృదేవతలు.